नमस्ते अंडी ला अं पॉलिटिकल पोस्ट यूट्यूब चैनल की स्वागत नीन मी प्रताप बल्ला अडवकेट टॉपिक डिफमेशन परु नष्ट दावा एला वेयाली एप्पुडु वेयाली परु नष्ट कल तन परु को भंगं कल एवरैना व्यक्ति भाविस्ते अवतल व्यक्ति मीद एलांटि याक्षन तीसुकोवाली क्रिमिनल गा लेदा सिविल गा कूडा अनेदि इप्पुडु मनं तेलुसुकुंदां మనం చూస్తుంటాం ఈ మధ్యలో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి మీద తప్పుడు ప్రచారం జరుగుతూ ఉంటాయి సోషల్ మీడియా ద్వారా కానీ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ ఇంకా వేరే మాధ్యమాల ద్వారా కానీ పబ్లికేషన్ ద్వారా కానీ కార్టూన్ల ద్వారా కానీ చాలా తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటారు కొంతమంది సో అప్పుడు అలా ప్రచారం చేసినప్పుడు ఎవరైతే బాధిత వ్యక్తి ఉంటారో ఆ వ్యక్తి తన పరువుకు నష్టం కలిగిందని భావించినప్పుడు తన పరువుకు భంగం కలిగిందని భావించినప్పుడు ఆ వ్యక్తి సంబంధిత పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఐపీసీ సెక్షన్ ప్రకారం డిఫమేషన్ కింద క్రిమినల్ కేసులు ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుందండి అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి కేవలం ఈ డిఫమేషన్ కేసులో కేవలం బాధితులు మాత్రమే కంప్లైంట్ ఇవ్వాలండి ఆ బాధితుల తరపున వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ బంధువులు కానీ ఇంకా వేరే వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇస్తారంటే కుదరదు ఎవరైతే బాధితులు ఉంటారో ఎవరైతే తన పరువుకి భంగం కలిగిందని తన పరువుకి నష్టం కలిగిందని భావించిన ఆ వ్యక్తి మాత్రమే వెళ్ళి సంబంధిత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి అయితే ఈ డిఫమేషన్ కేసులో క్రిమినల్ కేసులు ఫైల్ చేయడానికి లిమిటేషన్ ఎంత అంటే 1 ఇయర్ మాత్రమే అంటే 1 ఇయర్ లోపలనే మీరు ఆ అవతల వ్యక్తి మీద ఏమైనా లీగల్గా క్రిమినల్గా మీరు ఫైట్ చేయాలనుకుంటే చేయవచ్చు అది కూడా 1 ఇయర్ లోపలనే ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఒక వ్యక్తి నన్ను లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ నన్ను చాలా బాగా తిట్టాడు నన్ను పరువు నష్టం కలిగేలా మాట్లాడాడు చాలా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా నా గురించి చాలా వల్గర్గా పబ్లికేషన్ చేశారు పోస్ట్ చేశారని మీరు భావించి ఇప్పుడు కేసు పెడతారంటే మాత్రం కుదరదు ఎందుకంటే ఎప్పుడైతే మిమ్మల్ని తిట్టారో ఆ తిట్టిన రోజు నుంచి వెళ్ళి 1 ఇయర్ లోపల మాత్రమే మీరు అతని మీద క్రిమినల్ కేసులు ఫైల్ చేయడానికి వీలుంటాయండి 1 ఇయర్ దాటితే మాత్రం చాలా కష్టం ఈ డిఫమేషన్లో సివిల్ రూల్స్ ప్రకారం మన పరువుకు నష్టం కలిగిందని భావించినప్పుడు మన రెప్యుటేషన్కి డ్యామేజ్ అయిందని మనం భావించినప్పుడు మనం తప్పకుండా అవతల వ్యక్తి మీద ఎవరైతే దానికి కారణం ఏ వ్యక్తి అయితే ఉంటారో ఆ వ్యక్తి మీద మనం సివిల్ డిఫమేషన్ సూట్ కూడా వేయవచ్చండి మన నష్టపరిహారం కోరుతూ కంపెన్సేషన్ కోరుతూ మనం వారి మీద సివిల్ కేసు ఫైల్ చేయవచ్చు అది ఎట్లా అంటే ఇప్పుడు మనం చూద్దాం ఒక వ్యక్తి మీ మీద తప్పుడు ప్రచారం చేసి మీ మీద తప్పుడు కేసులు బనాయించి మిమ్మల్ని కోర్టుకు లాగారనుకుందాం అప్పుడు మీరు కోర్టులో ఎలాంటి తప్పు చేయలేదు అని కోర్టు ద్వారా కోర్టులో మీరు ప్రూవ్ చేసుకొని బయటికి వచ్చారు అంటే కోర్టు మీరు ఎలాంటి తప్పు చేయలేదు అని కోర్టు మీ మీద ఉన్న కేసును కొట్టివేసిందండి అప్పుడు మీరు నిర్దోషిగా బయటికి వస్తారు అప్పుడు ఎవరైతే మీ మీద తప్పుడు కేసులు పెట్టారో వారి మీద నష్టపరిహారం కోరుతూ మనం సివిల్ డిఫమేషన్ సూట్ ఫైల్ చేయవచ్చండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 లక్షలు కావాలి నా పరువు నష్టం కలిగిందని మనం వారి మీద ఆ నష్టపరిహారం కింద మనం కోరవచ్చు సో దీనికి లిమిటేషన్ ఎట్లా అంటే 3 ఇయర్స్ మాత్రమే అంటే కోర్టు తీర్పు వచ్చిన నుండి మీరు నిర్దోషిగా కోర్టు తీర్పు ఎప్పుడైతే చెప్పిందో అప్పటి నుంచి వెళ్ళి 3 ఇయర్స్ లోపల మీరు వారి మీద సివిల్ డిఫమేషన్ సూట్ ఫైల్ చేయడానికి వీలుంటుందండి ఒకవేళ 3 ఇయర్స్ లిమిటేషన్ దాటిందంటే వారి మీద నష్టపరిహారం కోరడానికి మీకు ఎలాంటి అవకాశం ఉండదు ఈ ఒక్క విషయం గమనించాలి ఒకవేళ మీరు డిఫమేషన్ కింద క్రిమినల్ కేసులు ఫైల్ చేయడమని పోలీస్ స్టేషన్కి వెళ్తే వారు కేసు ఫైల్ చేయకుండా కూడా మీరు కోర్టు ద్వారా ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవచ్చండి మరి దీనికి పనిష్మెంట్ ఎట్లా అంటే 2 ఇయర్స్ పనిష్మెంట్ ఉంటుంది ఆర్ ఫైన్ ఉంటుంది లేదా బోత్ పనిష్మెంట్ ఆర్ ఫైన్ రెండు ఉండవచ్చు ఈ పనిష్మెంట్ అండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను చాలా భావిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నమస్తే అండి